హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రభుత్వ అధికారులకు తమ సమస్యల గురించి చెప్పాలన్నా తమ గోడును వినిపించుకోవాలన్నా సామాన్యులు గవర్నమెంట్ ఆఫీస్ చుట్టూ తిరుగుతారు ఉన్నతాధికారులను కలిసి తమ బాధలను విన్నవించుకోవాలని ఎంతో ఆశగా ఎదురు చూస్తుంటారు అయితే ఒక్కొక్కసారి బాధితులను పట్టించుకునే అధికారులు ఉండరు అయితే తాను అందరి ఆఫీసర్స్ కంటే భిన్నమని నిరూపించారు ఓ ఐఏఎస్ అధికారి పూర్తి వివరాలు తెలుసుకుందాం సో వీడియోని ఎన్ వరకు చూడండి ప్రభుత్వం ఇస్తున్న ఎలక్ట్రిక్ బైక్ ను తనకు మంజూరు చేయమని తన ఆఫీస్ వద్దకు వచ్చిన వృద్ధిని చూసిన కలెక్టర్ ఎండలో ఉన్న ఆ పెద్ద దగ్గరకు వెళ్లి మరీ సమస్యలను తెలుసుకున్నారు తాను ఖచ్చితంగా సాయం అందిస్తానని భరోసానిచ్చారు ప్రస్తుతం నెట్టింట్లో ఇందుకు సంబంధించిన ఫోటో వైరల్ అవుతోంది వివరంలోకి వెళితే ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ దెహత్ జిల్లాలో ఐఏఎస్ అధికారిని సౌమ్య పాండే చీఫ్ డెవలప్మెంట్ ఆఫీసర్గా విధులు నిర్వహిస్తున్నారు జిల్లాలో ఆమ్రౌధాన్ నగర్ పంచాయతీ నివాసి ధనిరామ్ అనే పెద్దయిన రాష్ట్ర ప్రభుత్వ పథకం కింద ఎలక్ట్రిక్ సైకిల్ కొనుగోలు చేయాలని భావించాడు తన సమస్యను కలెక్టర్కు చెప్పేందుకు ఆఫీస్ దగ్గరకు వెళ్లాడు ఎండలో ఉన్న దివ్యాంగుడైన ధనీరామ్ దగ్గరకు స్వయంగా కలెక్టర్ సౌమ్య వెళ్లారు ధనిరామ్ సమస్యను అడిగి తెలుసుకున్నారు ఖచ్చితంగా సాయం అందిస్తామని భరోసా ఇచ్చారు అనంతరం వృద్ధులకు ప్రభుత్వం ఇస్తున్న అన్ని ప్రయోజనాలను పొందేలా అన్ని రకాల సహాయం అందించాలని సంబంధిత అధికారిని ఆదేశించారు ఈ మధ్య ఆమె సక్సెస్ స్టోరీకి సంబంధించిన ఇన్స్పిరేషనల్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ప్రతి ఒక్కరికి స్ఫూర్తినిచ్చే ఆమె సక్సెస్ స్టోరీ మీరు కూడా తెలుసుకోవాల్సిందే రెండు వేల పదిహేడులో సివిల్స్ ఫలితాలు వచ్చాయి సౌమ్య పాండే తన నెంబర్ చెక్ చేస్తున్నారు అసలు ఆ లిస్టులో తన పేరు ఉంటుందనే నమ్మకం ఆమెకు లేదు అందుకే లిస్ట్లో కింద నుంచి చెక్ చేస్తున్నారు తన కళ్ళు ఒక్కో నెంబర్ను చెక్ చేస్తున్నాయి తన నెంబర్ కనిపించట్లేదు ఒక్కో సెకను అతి కిష్టం మీద గడుస్తోంది భారంగా శ్వాస తీసుకుంటున్నారు అప్పటికే చాలా నంబర్లు చూసేశారు అందులో తన నంబర్ లేదు తను సివిల్స్కు సెలెక్ట్ కాలేదనే అభిప్రాయానికి వచ్చేశారు అయితే లిస్ట్ పైనుంచి చూడమని వాళ్ళ అమ్మగారు చెప్పడంతో ఈసారి అలానే చెక్ చేశారు నాలుగు నెంబర్ దగ్గరకు వచ్చేసరికి ఆమె స్టన్ అయిపోయారు అది తన నంబర్ వాళ్ళ అమ్మగారు ఆమె కలిసి మరోసారి క్రాస్ చెక్ చేశారు ఆ తర్వాత వీరి ఆనందానికి లేవు ఫస్ట్ అటెంప్ట్లో సివిల్స్ సాధించడమే కాకుండా టాప్ 5 లో ఒకరిగా ఆమె నిలిచారు తర్వాత కరెక్టర్ గా బాధ్యతలు చేపట్టారు ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో ఈ టాపిక్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి